55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో వారోత్సవాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని మూడో రోజున పుస్తక ప్రదర్శన కార్యక్రమానికి ప్రారంభకులుగా జిల్లా విద్యాధికారి డాక్టర్ బి జగన్మోహన్ రెడ్డి మరియు గ్రంథాలయ సంస్థ సభ్యులు మరంపల్లి బాబుతో కలిసి రిబ్బన్ కటింగ్ చేశారు. పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవానికి స్థానిక ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల కళాశాల మరియు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న విద్యార్థినులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీచర్స్ రావు తరంగిణి సరోజన చందన అనిత పద్మ విద్యారాణి విజయలక్ష్మి గ్రంథాలయ సిబ్బంది పాఠకులు తదితరులు పాల్గొన్నారు. హలో హలో లైబ్రరీకి మీ ఖాళీ సమయము సండే అప్పుడు వచ్చి చదువుకోవాలి. ఇప్పుడు మన సార్ చెప్పారు కదా టెలిఫోన్ తగ్గించుకోవాలి. పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే చెవులు ఉన్నాయి గొప్ప వ్యక్తులు మాట్లాడినప్పుడు చూడాలి. టేస్ట్ ఎట్లా చూస్తారు? చదివి చూడాలి. కళ్ళతోని కళ్ళతోనే ఏర్పడతా టేస్ట్. దాన్ని కొంచెం చదివితే మనకు టేస్ట్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. కాబట్టి చిన్న చిన్నగా మీకు ఏమంటే ఇష్టం జనరల్గా పిల్లలే చదవాలి. కథల పుస్తకాలు ఉంటాయి కదా, కథల పుస్తకాలు తీసుకోవాలి. రోజు కొంచెం కొంచెం చదవాలి. అట్లా చదవడం అనేది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే పెద్ద అయిన తర్వాత ఎంతో పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని పెంపొందించడానికి వీలవుతుంది. నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? జ్ఞానం ఎట్లా పెంపొందించబడుతుంది? వినడం ద్వారా వస్తుంది. జ్ఞానేంద్రియాలు మనం విన్నారా? తెలుసుకోవడం. అట్లాగే చదవడం ద్వారా కళ్ళు, చదవడం ద్వారా చూడడం ద్వారా కూడా మనకు నాలెడ్జ్ వస్తుంది. పరిశీలించడం ద్వారా కూడా నాలెడ్జ్ వస్తుంది. అట్లాగే చర్మం ద్వారా మనందరికీ తెలుసు ఈరోజు అందరికీ ఇష్టమైనది ఏంటంటే అందరికి బాగా ఇష్టమైనది ఏంటి? సెల్ఫోన్. అంతేనా? చిన్న పిల్లాడి నుంచి తాతలు నానమ్మలు అందరికి కూడా బాగా ఇష్టమైనది ఏంటి? ఫోన్, మొబైల్ ఫోన్. అంతేనా? ఏది లేకుండా బతికేటట్టు ఉన్నా కానీ మొబైల్ ఫోన్ లేకపోతే బతకడం కష్టమా? కష్టం అనిపిస్తుంది. అలా ఉంది, అలవాటు అయిపోయింది. సో ఈ రోజుల్లో అంటే మనకు టెక్నాలజీ అభివృద్ధి చెందబడుతుంది. దాని తగ్గట్టుగా కొత్త కొత్త పరికరాలు వస్తున్నాయి. ఈ మొబైల్ ఫోన్ వల్ల లాభము నష్టము మేనేజ్ వేసుకుంటే ఎంత మీద రాసుకుంటున్నారు కదా. ఏరియా వాళ్ళు వచ్చి రాస్తారు, ఇక్కడ ఒకటి బ్యాన్స్ రాసిన బోర్డు ఉంది. మొబైల్ ఫోన్ ఆన్లైన్ పాఠాల ద్వారా నష్టాలు కష్టాలు లాభాలు అనేది ఒక అంశం మీద వాళ్ళు వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఓకే, దీనివల్ల ఉపయోగాలు ఏదైనా ఏ అంశం తీసుకున్నా ప్రతి దాని వల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కరెక్టేనా? లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అంటే దేన్ని ఎంతవరకు వాడుకోవాలి అని మన ఒక పద్ధతి ప్రకారం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. కానీ దానికి బానిస అయిపోయి వాడదానికంటే ఎక్కువ వాడుతున్నప్పుడు ఏమవుతుంది దానివల్ల? కాబట్టి ఏది ఎంతవరకు వాడుకోవాలని ఎప్పుడైతే మీ మొబైల్ ఫోన్లు వాడద్దు అని మేము అనుకుంటూ వచ్చామో గత 2 సంవత్సరాలుగా మొబైల్ ఫోన్లు వాడాలని చెప్పడం జరిగింది. టీచర్స్ కూడా చెప్తారు స్కూళ్ళల్లో మొబైల్ ఫోన్లు వాడద్దు అని. కానీ
కరోనా పుణ్యమాని వాడండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళు పాఠాలు చెప్పడం జరిగింది. మీరు కూడా కొంతమంది దాని ద్వారా పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే పరిస్థితులను బట్టి మన యొక్క ఆలోచన విధానం మారుతుంది. అప్పుడు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి పాఠశాల నిర్వహించబడలేదు కాబట్టి పిల్లలకు దాని ద్వారా కొత్తనే లాభం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో దానివల్ల కొంతమంది గమనించిన అంశాలు ఏంటంటే ఓకే మన గవర్నమెంట్ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు అంటే అవసరానికి మించి మొబైల్ వాడడం. రోజు మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే రోజు 2 గంటల కంటే ఎక్కువ మొబైల్ వాడద్దు అని. ఎక్కువ వాడి ఏమైందో దానికి అడిక్ట్ అయిపోయినాం, దానివల్ల అనర్థాలు వస్తున్నాయి. సో అట్లా ప్రైవేట్ స్కూళ్ళలో ఉదయం నుండి సాయంత్రం వరకు కొంచెం చెప్పినప్పుడు ఏమైంది ఎక్కువ వాడడం జరగడం వల్ల దాని పిల్లలు అలవాటు అయిపోయి దాన్ని మాన్పించాలంటే కష్టం. సో కాబట్టి చిన్నపిల్లలకి మొబైల్ ఫోన్ రేడియేషన్ దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. ఈ అంశం ఎందుకు తీసుకున్నామంటే ద బెస్ట్ మనం ఏదైనా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి ఎక్కువగా ఉపయోగపడేది ఎలా తెలుస్తాయి అయితే ఎవరైనా చెప్పాలి లేదంటే చదవాలి. సో కాబట్టి ఎవరైనా చెప్పాలంటే కష్టం, చిన్న చిన్న ఏదో చిన్న మాటలు చెప్తారు కానీ ఈ విషయాలు చెప్పాలంటే కష్టం. కాబట్టి ఏం చేయాలి, మనం గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ జీవితం ఏంటి, ఎట్లా గడిపారు అనేది మనం చదువుతూ ఉంటే మనకు కూడా మోటివేషన్, ప్రేరణ పొంది మనం సమాజం కొరకు పనిచేయాలి, సమాజం బాగు కొరకు పనిచేయాలని ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మన మనిషి ఆలోచన విధానం మారాలంటే పుస్తక పఠనం చాలా అవసరం. కాబట్టి పిల్లలకి మనని కోరేది ఏంటంటే చెప్పాను కదా తక్కువనే మాట్లాడదని క్లోజ్ చేస్తాం. సో మీరంతా గుడిగుడి చిన్న పిల్లలు మీరంతా ఏం చేస్తారు, మీ నచ్చిన పుస్తకాలు మీ స్కూల్లో కానివ్వండి ఎక్కడ కానివ్వండి రోజు కొంత కొంత భాగాన్ని చదవడం అనేది అలవాటు చేయాలని ఆకాంక్షిస్తూ చదువుతారని కోరుకుంటూ తప్పనిసరిగా చదవాలి.